ఇవాళ గద్దర్ వర్ధంతి. గద్దర్ పాటగాడుగా, సాహిత్యకారుడుగా, అనేక మంది తెలిసినటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారుడుగా, ఇవన్నిటికంటే ముందు కూడా నక్సలైట్లకు మద్దతు పలికినటువంటి వామపక్ష తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా గద్దర్ను గుర్తించాలా లేదా? గద్దర్ యొక్క జీవితము మొదట ఒక రకంగా, మధ్యలో ఓ రకంగా, చరమాంకంలో ఇంకో రకంగా ఉన్నది. ఎప్పుడైతే పూర్తిగా అడవుల్లో ఉన్నటువంటి అన్నలకి, నక్సలైట్లకి మద్దతుగా ఉన్నటువంటి గద్దర్ను ఒక రకంగా చూడాలి, ఆ తర్వాత తనపై కాల్పులు జరిపిన తర్వాత జనజీవన సవంతిలో కలిసి పాటలు పాడుతున్నటువంటి గద్దర్ను ఒక రకంగా చూడాలి, ఆ తర్వాత రాజ్యాంగాన్ని మేము చదవలేకపోయినాము, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేకపోయినాము, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది, అడవుల్లో అన్నల్లాగా తుపాకులు పట్టుకొని ఆ బాటలో వెళితే తద్వారా ఏమీ లాభం జరగదు, అది విఫలమైనటువంటి ప్రయోగంగా అధికారికంగా బయటికి చెప్పలేక, చెబితే తనకు ఇబ్బంది, చెప్పకపోతే ఆ సిద్ధాంతం ఫెయిల్ అయిందని ఎవరు చెప్పాలి అనేటువంటిది, చెప్పలేక కక్కాలేక మింగాలేక అన్నట్టు కొమరెల్లి మల్లన్న దగ్గరికి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసన్న దగ్గరికి వెళ్ళి, కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్య బద్ధంగానే ఉండాలనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పలేక డొంక తిరుగుడా చెప్పేటువంటి పరిస్థితి మాత్రమే తెచ్చుకోవాల్సి వచ్చింది. గద్దర్ యొక్క విధానాలను ఏవి అనుసరణీయము, గద్దర్ను ఎప్పుడు ఎవరు ఓన్ చేసుకోవాలి, అజ్ఞాతంలో ఉన్నటువంటి నక్సలేటు వామపక్ష తీవ్రవాద భావజాలాన్ని ప్రేరేపించినటువంటి గద్దర్ను ఆదర్శంగా తీసుకోవాలా, లేదా జీవిత చరమాంకంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగ బద్ధంగా మనం ఉండాలి, తద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడాలి, అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి గద్దర్ను మనం ఆదర్శంగా తీసుకోవాలా? రాష్ట్రంలో విఫలమైనటువంటి సిద్ధాంతము నక్సల్వాద సిద్ధాంతం అనేటువంటిది నేరుగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో గద్దర్ జీవిత చరమాంకంలో జరిగినటువంటి సంఘర్షణ అనేకం. ఆ విషయంలో స్పష్టమైనటువంటి మాట చెప్పేటువంటి పద్ధతి కానీ, స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం కానీ గద్దర్కి ఎక్కడా దక్కలేదు. సహజంగా ఈ డోలాయమానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి నేపథ్యంలో అటు నక్సల్వాద భావజాలాన్ని కాకుండా తెలంగాణ ఉద్యమం అనేటువంటిది తనకు ఆసరాగా నిలిచింది. ఆ తెలంగాణ ఉద్యమం పేర తెలంగాణ అంత తిరిగారు. ఆ పాటలు లేదంటే ఆ సాహిత్యం తెలంగాణ కోసం మాత్రమే పరిమితమయ్యే విధంగా చేశారు. కానీ ఎక్కడ నక్సల్వాదాన్ని బలపరుస్తూ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాక ఎక్కడ కూడా నక్సల్వాదాన్ని బలపరచలేదు. ఇగో ఈ విషయాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, రాజ్యాంగ రక్షణ గురించి ఈ విషయాలను మాత్రమే మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి దైవ దర్శనాలకు కూడా వెళ్ళారు. ఏ దేవుణ్ణి అయితే వ్యతిరేకించారో ఆ దేవుడికి దగ్గరగా వెళ్ళేటువంటి మార్గం, ఆ మార్గమే మంచిది, అనుసరణీయమైనటువంటి విషయాన్ని, అంటే ఇటు నక్సల్వాదాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి తనకున్నటువంటి అయోమయమని చెప్పడానికి లేదే కానీ నక్సల్వాదులకు నేరుగా వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లానే ఇక్కడ దేవుళ్లకో, దైవానికో, ఆ దర్శనానికో మనస్సుకు సంబంధించినటువంటి అంశంగా చెప్పారు తప్ప ఎక్కడ అది కూడా ఆ గతంలో జరిగింది తప్పు, ఇది ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఎక్కడ లేకుండా చివరి అంకంలో దైవ దర్శనాల ద్వారా అసలు ఏ మార్గం అనుసరణీయమనేటువంటిది స్పష్టంగా గద్దర్ జీవితం ద్వారా తెలియవచ్చింది. గద్దరుకు సంబంధించినటువంటి సినిమా అవార్డుల విషయంలో కానీ సినిమా అవార్డుల కోసం ఎవరు ముందుకు రాలేదు గద్దర్ పేరు మీద అనేటువంటి దాంట్లో. ఈ విషయంలో ప్రభుత్వం కానీ గద్దర్కు సంబంధించినటువంటి అనుచరులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు మొదట నక్సలైట్లకు మద్దతు తెలిపినటువంటి నక్సల్ వాదాన్ని, మావో వాదాన్ని, మార్క్స్ వాదాన్ని మద్దతు తెలిపినటువంటి గద్దరు ఆయన ఆశయాల కోసం మద్దతు తెలుపుతారా, లేదా మధ్యలో తెలంగాణ ఉద్యమం కోసం, అంటే ఇటు నక్సల్వాదం కాకుండా ఇటు పూర్తిగా దైవిక కార్యక్రమాలు కాకుండా మధ్యలో తెలంగాణ అనేటువంటి ఉద్యమం వరకే పరిమితమైనటువంటి గద్దర్ని ఆదర్శంగా తీసుకుంటారా, ఆదర్శాలను ప్రజలకు చెప్తారా, లేదా జీవిత చరమాంకంలో ఇవన్నీ కాదు దైవ దర్శనం ద్వారా లేదంటే ఆధ్యాత్మిక మార్గం ద్వారా మాత్రమే ఈ దేశంలో శాంతి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నటువంటి గద్దర్ని ఇవాళ మనం మద్దతు తెలపాలనేటువంటిది గద్దర్ వర్ధంతి సందర్భంగా. గో ఇన్ని కాంట్రడిక్షరీస్ ఉన్నాయి కాబట్టి
ఇన్ని పరస్పరమైనటువంటి విరుద్ధ భావజాలాల సంఘర్షణగా గద్దర్ జీవితం ఉన్నది కాబట్టి ఏ అంకాన్ని మనం తీసుకోవాలి అనేటువంటిది ఒకసారి చర్చలోకి రావాలి. ముందుగా ఆవేశపూరితమైనటువంటి ప్రజాస్వామ్యం కాదు, అడవుల్లో బంధువుకుల ద్వారా మాత్రమే మనం దేశాన్ని మార్చగలమనేటువంటి సిద్ధాంతాన్ని ఏదైతే చెప్పారో, వందలాది మంది వేలాది మంది యువకులు బలిదానానికి కావాల్సి వచ్చింది. తద్వారా భారతదేశంలో ఏ సామరస్యత కానీ, ఏ అభివృద్ధి కానీ, ఏ ఒక విజయం కానీ సాధించలేకపోయారు. చెప్పినటువంటి సమసమాజాన్ని స్థాపించలేకపోయారు. స్థాపించలేకపోయా ఆ విఫలమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రజలకు తప్పని చెప్పలేనటువంటి పరిస్థితుల్లోకి గద్దర్ నెట్టబడ్డారు. కాబట్టి ఆ విఫల సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి గద్దర్ని ఇవాళ మనం చూడాలా? లేదు, తెలంగాణ సిద్ధాంతము, తెలంగాణ ఉద్యమం వరకే పరిమితమైనటువంటి గద్దర్ని మనం చూడాలా? లేదు, ఆధ్యాత్మిక భావనను పొందుపరుచుకున్నటువంటి గద్దర్ని మనం ఆదర్శంగా తీసుకోవాలా అనేటువంటి అంశాలను కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.